టమాటాలు వంకాయలు ఆలుగడ్డలు బెండకాయలు అమ్మో దొండకాయ బెండకాయ అనుపమ నా గుండెకాయ గుండెకాయే మళ్ళా అమ్మేవాళ్ళరా నువ్వు ముసల్లాని విని చెప్పిన అర్థం కాదు కానీ పా గుండెకాయ లేదు బెండకాయ లేదు కానీ ఒర్రురా ఒర్రల్లా అయ్యో రామా ఇదివరకు దాకా నేను నొర్రినట్టురా ఆ ముక్క ముందే పల్లె ముసల్దానా ఇప్పుడు చూడు ఉల్లిగడ్డ ఆలుగడ్డ వంకాయ టమాటా పచ్చి మిరపకాయలు బీరకాయలు సొరకాయలు ఎట్లా పిల్ల కూరగాయలు ఆ అన్నున్నాయమ్మా టమాటాలు వంకాయలు ఆలుగడ్డలు బెండకాయలు బీరకాయలు సొరకాయలు ఉన్నాయి ఏంటి మమ్మీ ఎవడిడు ఆకురాలు చెప్తారే ఆ ఆకురాలు మర్చిపోయిన ఆకురాలు కూడా ఉన్నాయి నీకేం కావాలి గవన్నీ నాకు వద్దు బిడ్డ పచ్చి మిరపకాయలు కావాలి ఆ ఉన్నాయి ఉన్నాయి చెప్పుడు మర్చిపోయినా పావు కిలకు 25 రూపాయలు నీకు ఎన్ని కావాలి అంగట్లా 15 అయినా 20 ఎక్కడే పోరి ఓ ముసల్లానా 20 కాదు 25 అని చెప్పినా 20 అంటది మళ్ళా 25 అయితే ఏమొద్దు పో మాకేమొద్దు మరి అసలు దాన్ని ఎందుకు పిలిచినవే నువ్వు అమ్మినట్ట పోయాల కూరగాయలు మర్చిపోరురా ఉల్లిగడ సొరకాయ బీరకాయ కోబీర నేనేమైనా కుండలవే అన్నాయే నేను కూడా కుడిది గోళంలో పోయా ఏడికెందు తెచ్చిపోయాలి ఏ నువ్వు కుండ
మోసుకో నీ మీరే మోసుకో నా బిందని నిన్న కూడా ఏతివి కదా నీ దినాలు గాను దినాలు గాను నన్నే దినాలు గాను అంట అవన్నీ జింపుడుగల్ల కావును కావును నన్నే కొడతా అవన్నీ చేతులు నువ్వు మాట్లాడు దినాలు గాను అంతే కాను ఈతకల్లేనా ఏ ఈతకల్లే అవ్వా బుస్స బుస్స పొంగుతుంటే ఈతకల్లేనా అంటావు ఏడ పొంగిందిరా తాగు చూడు చక్కరేసినటవా అన్న అరే ఈతకల్లా చక్కరేరా ఈతకల్లే తీయ తీయ కమ్మకుంటది నాకెన్నో డౌట్ కొడుతుంది బాటిల్కి 200 అని 100 రూపాయలు తీసుకున్నావు ఏమన్నా తేడా రావాలి 100కు నిన్ను బొంద పెడతారో అన్న ఏ పిచ్చోడా ఇది ప్యూర్ ఈతకల్లురా ఇది దాయితే కిడ్నీలు ఉన్న రాళ్ళు గొట్టాలు గరిగినట్టు కరుగుతాయి మరి కిడ్నీలు కరిగిపోతే మరి కిడ్నీలు కరిగిపోతే కిడ్నీలు కిడ్నీలు గారి పిచ్చోడా కిడ్నీలలో ఉన్న రాళ్ళు ఉన్నాయా ఈ రాళ్ళు కరుగుతాయి కిడ్నీలు కరగవు కిడ్నీలలో ఉన్న రాళ్ళే కరగలేంది కిడ్నీలు కరిగిపోతే ఎవడు రెస్పాన్సిబిలిటీ అసలే నాకు రెండే కిడ్నీలు ఉన్నాయి నాకు రెండే కిడ్నీలు ఉన్నాయి నీకు రెండే ఉన్నాయారా నాకైతే నాలుగు ఉన్నాయిరా నాకైతే నాలుగు ఉన్నాయిరా ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో నీ నాలుగు కిడ్నీలు ఉన్నాయా నాకు రెండే కిడ్నీలు లేరా నాకు రెండే కిడ్నీలు లేరా అంటే రెండు కిడ్నీలు కూడా ఎత్తుకుపోయిండు నా పెన్లా నేను వణుకున్న చూసి ఆ ముక్కుందా అయింది ఆ ముక్కుందా అయింది పెద్ద సమస్య వచ్చి పడిందే అందరికి రెండే కిడ్నీలు ఉంటాయిరా నాలుగంటే నాలుగు తాగు ముసుకోని భయపడిచ్చిన కదా అన్న ముందు కాదు చెప్పాలి కదా నాలుగు కిడ్నీ అనే వరకు నరాలకెళ్ళి ప్రాణం వెళ్ళిపోయింది నరాలకెళ్ళి ప్రాణం వెళ్ళిపోయింది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయింది అరే అనిల్గా ఏమన్నా మనుషులేనారా ఏమైందిరా ఏమైందా అంటవేంద్రా మన రాములన్న ఇదకల కడ పైసలు లేకుండా డబ్బు ఎత్తుకొచ్చినాడ అరే అన్నగా నీకు కళ్ళు తీసుకొస్తా అంటే 100 రూపాయలు ఇచ్చిన ఏం చేసావురా వీటిని అరే అనిల్గా ఆడ కాదలేదు ఏం లేదు అన్ని అబద్ధాలే ఆ డబ్బు ఎత్తుకుని ఒకటే ఊరుకొచ్చిండట వాళ్ళు ముత్తుకుంటూ ఆవురు అరే అన్నగా కళ్ళు కానీ తీసుకున్న పశువులు ఏం చేసినావు మరి ఎందుకు ఇయ్యాలి అరే అనిల్ నువ్వు ఇచ్చిందే 100 రూపాయలు రా ఈ కళ్ళు డబ్బు వచ్చి 200 అందుకనే ఆడేయకుండా తిని ఎత్తుకుని వచ్చి మరి నేను 100 రూపాయలు ఏం చేసినావు నువ్వు ఇచ్చిన 100తో ఇంటికి 1/2 కిలో చికెన్ తీసాపోయిన రా ఇంటికి 1/2 కిలో చికెన్ తీసాపోయిన రా కక్కుతుల నా కమండలో ఈతకల్ల ఆశకు ఇంట్లోకి వెళ్ళి నా పెళ్ళాన్ని వెళ్ళకుండా 100 రూపాయలు ఎత్తుకొచ్చి నీకిస్తే నువ్వేమో కళ్ళు కాడ పశువులు అంటే కూడా కళ్ళు ఎత్తుకుని వచ్చినావు రా అన్న ఎట్లయితే నీకేంద్రా నువ్వు తాగు నీ కళ్ళు తెచ్చినగా నిన్న ఒడి నుంచి పైసలు అడిగితే నా చెప్పు కానీ పైసలు అయితే ఇస్తా అంటలేవు సరే కానీ రాందనా నాకు ఒక గిలాసా కళ్ళు పోయి ఎత్తుకొచ్చిన కళ్ళు అంటే గారు ఎందుకు పోతారా ఎత్తుకొచ్చిన కళ్ళే మంచిగా ఉంటుంది అన్న ఒక గిలాసా పోయి మరి ఒక గిలాసుకి 50 రూపాయలు అయితే 50 రూపాయలా లెఫ్ట్ 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 అబ్బాయ్ బార్కౌ చూడు మంచిగా కూర్చొని లెఫ్ట్ రైట్ అంటుండు లెఫ్ట్ 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 పోతున్న అది ఎట్లా నువ్వు 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 ఆ ముసల్లా మెల్లెనుగే అరే ఏమన్నావురా బార్కౌ ముసల్లా బాడు చూసినావా ఎట్లుందో దీన్ని తీసుకొని కొట్టిందంటే నీ ఈపత్త చింతపండు కావాలి బిడ్డ ఏమనుకుంటున్నావు అట్లా కాదే ముసల్లనా ముంగడ పడితే నా మూతి పండ్లు అన్ని ఇరుగుతాయి అందుకే మెల్లెనుకు మాట్లాడు పళ్ళు రాళ్ళు ముచ్చట తర్వాత కానీ ముందు కూతయిదురా అన్నాడు ఎందుకు కూసోనే వేస్తావా మళ్ళీ లేకపోతే ఓరు మరి
టమాటాల్ పచ్చి మిరపకాయల్ ఆలుగడ్డలు ఆలుగడ్డలు ఉల్లిగడ్డల వాళ్ళు చెప్తారా ఉల్లిగడ్డల వాళ్ళు చెప్తారా సొరకాయ వీరకాయ చిక్కుడుకాయలు వంకాయ ఆలుగడ్డ ఓ బానక్క నువ్వు కూరగాయలు అమ్ముతున్నావా కిషోర్ అమ్ముతున్నావా అయ్యో ఈ పోరడి ఏవట్కేనా గిరాకంత పోయేటట్టుందిగా ఇక్కడ దిగురా బండి నీకు దండం పెడతా నీ అబ్బాయి ముసల్దంతో సా ఉంది ఓ పోరి నీకు నేను కావాలా కూరగాయలు కావాలా ఏ పోరిగిరి అంటే మంచిండో చెప్తున్నా ఫస్ట్ బెండకాయ రేడంతో చెప్పు ఓ బక్కపోరి నువ్వు ఆల్రెడీ బెండకాయలు ఎక్కినావు ఇంకా నీకు బెండకాయలు ఎందుకు ఇంకా నీకు బెండకాయలు ఎందుకు వేసేసాడు బాగా వేసేసాడు ఏ నేను బెండకాయ లెక్కుంటా నీకెందుకు దొండకాయ లెక్కుంటా నీకెందుకు ఫస్ట్ అడిగినాను రేట్ చెప్పు ఫస్ట్ అడిగినాను రేట్ చెప్పు తగ్గి తిప్పేసుకుంటావు ఏంటి నువ్వు ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు ఏం చూసుకున్నా నీకు ఇంత పొగరు ఏ పోరి గాంతోడు ఎంత ఇయ్యే మాసిన మొక్కపోడు బెండకాయలు కిలోకి 60 అద కిలోకి 30 ఇస్తున్నా నీకు ఎంత కావాలి చెప్పు 60 అంగట్ల 40 కంతా నువ్వేంది 60 70 అమ్ముతున్నావు అన్ని లాతగానే ఉన్నాయమ్మా ఎందుకు ఎరుడు మంచి మంచి వేరే50 రూపాయలు కూరగాయలు వచ్చినట్టున్నాయి కదా టమాటాలు గిట్లున్నాయో సొరకాయలు ఓ కూరగాయలు కాగవా ఏంది అక్కన ఓవా నీకు నేను అరిపిల్లలే కనబడుతున్నాడా ఇప్పుడు ఏం చేద్దాం ఓ పిల్లగా నేను అన్నది నిన్ను కాదు ఈ అక్కనన్న అరే నువ్వు ఉండురా కిషోరు చెప్పరాసిల్ల ఏం కావాలి టమాటాలు ఉన్నాయి అక్క మొన్న అంగట్ల పోతే దొరకనే దొరకలేదు ఆ ఉన్నాయిరా టమాటాలు ఒక్కటేంది వంకాయలు ఉన్నాయి ఆలుగడ్డలు ఉన్నాయి బెండకాయలు ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఉన్నాయి సొరకాయలు కూడా ఉన్నాయి అవన్నీ మొన్ననే తెచ్చుకున్నా గానీ టమాటాలు ఎట్లా కిలిస్తున్నావు అక్క 40 రూపాయలకి ఇస్తున్నారా కిలా ఏ 40 ఎక్కడ అక్క 30 అయినాయి ఏ 30కి రావు గానీ ఆఖరికి 35కి ఇస్తా తీసుకోయి ఉన్నకాడు ఏ జర్రన్నే ఉన్నాయి కదా అక్క జర్రన్ ఎందుకు ఉన్నాయిరా కిలా నెలతట్టున్నాయి తీసుకో సరే అక్క నేను గిన్నె తెచ్చుకుంటా ఆ తెచ్చుకో టమాటాలు వంకాయలు ఆలుగడ్డలు బెండకాయలు అమ్మా టమాటాలు వంకాయలు ఆలుగడ్డలు పచ్చిమిరపకాయలు అమ్మా అక్క ఏమేం కూరగాయలు ఉన్నాయి రారా సిల్లరా కూరగాయలు రా సొరకాయలు బీరకాయలు వంకాయలు ఆలుగడ్డలు బెండకాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అంతేనా అక్క ఇంకేం లేవా అంతేరా సిల్ల ఇంకేం లేవు ఆ మూలకు టమాటాలు పెట్టుకొని చెప్తలేవు పేరు టమాటాలా టమాటాలు ఎడున్నాయిరా సెల్ల గవ్వే ఉన్నాయి 2-3 ఏంది 2-3 ఓ అక్క టమాటాలు బంగారం అయిపోయినాయి మొన్న అంగట్ల నేను నా మొగడు 4-5 సార్లు తిరిగినా కూడా దొరకలేదు అవి ఎన్నున్నాయి అవి జోకి టమాటాలారా గోక్తున్నవేందే ముసలదానా అమ్మో అరే బాడుకోవు ఇందాక మాకు అమ్మ లేదురా టమాటా మళ్ళీ మాకు అమ్మమంటావు ఎవరికి ఇంకా దానిక ఆమెకే అక్క అవునా ఎంతకి ఇస్తారు కిలా మా అక్క 40 రూపాయలు అంటే ఆమె 35 రూపాయలు ఇస్తా అన్నది అట్లనా నేను 60 రూపాయలు ఇస్తా ఆ టమాటాలు నాకి నువ్వు గప్పలు ఆలోచిస్తావుంది ఆమె 60 రూపాయలు ఇస్తా అంటే ఏరుకో అక్క నువ్వు ఏరుకో టమాటాలు ఇది ఏరుకుంటానే పైసలు ఇచ్చిపోవాలి అక్క ఇది పైసలు ఇచ్చిందా పైసలా గిన్నె తెచ్చుకుంటాను పోయింది గిన్నె తెచ్చుకుంటాను పోయింది అక్క నేను అప్పుడే చెప్పినాక ఈ ముసల్లానికి ఈ అక్క ఉన్న టమాటాలు అన్నీ అని చెప్పి తినలే ఏయ్ నువ్వేం కూరగాయలు అమ్ముకునే దానివే నేను 35 రూపాయలు టమాటాలు బ్యారెన్ చేసుకున్నా ఇంట్లో పోయి గిన్నె తెచ్చుకునేసరికి దానికి అమ్ముతావా పోయి పోయి దీనికి అమ్ముతావా దాని దీనికి అన్నాం అనుకో దౌడపన చేస్తా అరే
కూరగాయలు నువ్వెందుకు కూర్చుకున్నావు? మంచనే ఉన్నావు, నీకన్నా ముందు నా పెళ్ళ మీద టమాటాలు చుక్కని పక్క పెడితే నువ్వే గుంజుకున్నావు. అవునా? ఏయ్ అట్లెందుకు గుంజుకున్నా? ఏ పిచ్చాడా, నేను ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకున్న టమాటాలు ఇంట్లో పోయి గిన్నె తెచ్చుకున్నాను లోపే అది దాని గిన్నెలో వస్తున్నాయి, దాన్ని అడుగు. ఓమ్మ మంచిగానే ఉన్నారు ఇద్దరు, మీరు మీరు కొట్టుకొని నన్ను దాన్ని తినంటారేందమ్మా? పాడుకో మంచిగానే అలగులు పెట్టిన కూర్చున్నావు. చూకున్న కూరగాయలు నీ పిల్లలు తీసుకపోద్రా? కరెక్ట్, ఆమె మరి చూకున్న కూరగాయలు నువ్వెందుకు తీసుకోవడం? నాకేం తెలుసు అది వేసిందని అడు కదా టమాటాలన్నీ కొనుక్కున్నా. అవునా భయ్, అడున్నది కాబట్టి నా పిల్లం జోక్కుంది. అదేమైనా నీ పిల్లం పేరు రాసి పెట్టుకుని పోయిందా? అరే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా, నీ పిల్లం కన్నంత నా పిల్లం నిన్న ఉంది. మొత్తం ఆన్లే ఉండొచ్చు. ఏ నువ్వు జోకున టమాటాలు తీసుకొని రాడు ఇంట్లో రాడు. ఏ నువ్వు తీసుకొని రాడు రాడు. ఏ అమ్మా ముందు వరకు తీసుకుని చెప్పు. ఏ ముందు వాళ్ళు తీసుకొని తీసుకుని చెప్పు. అరే 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 కూరగాయలు నాలుగు తీసుకొని తెచ్చుకోపో. వచ్చి పట్టురా, అర్థ తీసుకురా.